ఐదో తరగతి విద్యార్థులందరికీ శుభోదయం. ఈ రోజు మనం కొత్త పాఠం మొదలు పెడదాం. చూడండి, ఒక చిత్రాన్ని చూపిస్తాను. ఏంటిది? వెరీ గుడ్. స్వాతంత్రపు జెండా, మన జాతీయ జెండా. ఎన్ని రంగులు ఉన్నాయి? మూడు రంగులు. మూడు రంగుల జెండా, ముచ్చటైన జెండా. అయితే మళ్ళీ ఏంటి మేడం, కొత్త పాఠం అని మళ్ళీ మొదటి పాఠమే మొదలు పెట్టుతారని అనుకోవద్దు. ఎందుకంటే ఈ జెండా గురించే మనకి ఇప్పుడు పాఠం, కొత్త పాఠం. అయితే చూడండి, మనం పుట్టిన వెంటనే మీరు పాఠశాలకి వచ్చేయగలరా? మీరు ఇప్పుడు ఏ తరగతి చదువుతున్నారు? వెరీ గుడ్, ఐదో తరగతి చదువుతున్నారు. అంటే ఐదో తరగతి చదవాలంటే ముందు ఏం చేయాలి? మనం 2.5 ఇయర్స్ వరకు ఇంట్లో పెరుగుతాం. తర్వాత నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇప్పుడు ఫిఫ్త్. ఇన్ని స్టేజెస్ ఉన్నాయి మనకి. అలాగే ఈ జాతీయ జెండా కూడా వెంటనే ఈ మూడు రంగుల జెండా మనకు వచ్చేలేదట. ఎన్నో స్టేజెస్ దాటుకుని ఎంతో మంది కృషి ఫలితంగా మనకి ఈ జాతీయ జెండా రూపొందింది. అయితే ఎవరెవరు ఎలా రూపొందించారు ఈ జెండా ఆవిర్భవించడానికి, అంటే ఈ జెండా పుట్టడానికి ముందు ఏ జెండాలు వచ్చాయి, ఏ జెండాలు ఆవిర్భవించాయి, ఎవరెవరు ఆ యొక్క జెండాను సృష్టించారు, అన్నిటినీ కలిపి ఆఖరికి ఏ జెండా ఎలా తయారైంది అనేది మనం ఈ రోజు పాఠం చెప్పుకుంటాం. అయితే ప్రతి పనికి ఎవరో ఒకరు పూనుకుంటారు కదా. ఇప్పుడు మనకి క్లాస్ మానిటర్ ఉన్నారు, ఆ మానిటర్కి ఏం చేస్తాం, కొన్ని బాధ్యతలు అప్పగిస్తాం. అవునా? అతను ఏం చేస్తాడు, సీటీ బుక్స్ కలెక్ట్ చేయడం, వెనకాల పెట్టడం, మళ్ళీ సీటీ వచ్చినప్పుడు సీటీ బుక్స్ ఇవ్వడం, క్వశ్చన్ పేపర్లు పెట్టడం, క్లాస్ టీచర్కి స్టూడెంట్స్కి ఎలా ఉంటాడు, మీడియేటర్గా ఉంటారు. అలాగే అనేక మంది స్వతంత్ర పోరాటంలో, స్వతంత్ర పోరాటం అంటే మరి ముందు మనకు స్వాతంత్రం లేదని చెప్తున్నాను కదా. ఎవరు పరిపాలించారు ముందు మనల్ని? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఆ పరిపాలనకు మనం ఇష్టపడక మనం ఏం చేసామంటే స్వతంత్రం కోసం మనం పోరాటం సాగించాం. ఎటువంటి పోరాటం? హింసాయుతమా, అహింసాయుతమా? అహింసాయుత పోరాటం చేశాం. ఆ పోరాటంలో భాగంగా మనకి ఒక జాతీయ జెండా కూడా కావాలి అని అనుకున్నారట. ఎందుకని? మనకంటూ గుర్తింపు ఉండాలి. అంటే మన భారతీయుల్లో ఉన్నటువంటి మంచి ముఖ్య లక్షణం ఏంటంటే పాజిటివ్ థింకింగ్. అంటే అంతా మన మంచికే, అంతా మంచిగా జరుగుతుంది అని ఎప్పుడు ఆలోచిస్తారట. మిగతా దేశాల వాళ్ళు ఏమో ఎలా ఆలోచిస్తారు, కానీ భారతీయుల్లో మాత్రం ఎక్కువగా ఈ ఆలోచన అంతా మన మంచిగానే అనుకుంటూ ఉంటారు. ఎందుకని? అది జరిగి తీరుతుంది అని వాళ్ళ నమ్మకం. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు, మనకు ఒక జాతీయ జెండా కావాలి. అలా నెగిటివ్ థింకింగ్ ఉంటే ఏమనుకుంటాం, వాళ్ళు వెళ్ళినప్పుడు కదా చూద్దాంలే అనుకుంటాం. కానీ వాళ్ళు వెళ్ళిపోయింది ఎప్పుడు? 1947. వీళ్ళు మనకి జాతీయ జెండా మొదలు పెట్టారు, తయారు చేయడం మొదలు పెట్టింది ఎప్పుడో తెలుసా? 1905. చూడండి, 1905 ఎక్కడ, అంటే 1905 1947. ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? అప్పటి నుంచి వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ అన్నమాట. మనకి స్వాతంత్రం వస్తుంది, అప్పటికి మనకు ఒక జాతీయ జెండా ఉండాలి. మరి స్వాతంత్రం వచ్చాక బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు కదా, అప్పుడు మనం ఏం చేయాలి, మన జాతీయ జెండాను ఎగురవేసుకోవాలి మన యొక్క దేశం ఎర్రకోట మీద, లేదా మన యొక్క పాఠశాలలో కూడా ఎగురవేసుకుంటుంటాం కదా. అంతేకాని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి బ్రిటిష్ జెండా ఎగురవేస్తామా? ఎగురవేయం కదా. మీకు ఒక సందేహం రావచ్చు, ఏంటి జెండా ఎగురవేయడం? విజయానికి సంకేతం ఈ జెండా. ముందు పాఠంలో కూడా చెప్పుకున్నాం, శంఖం ఎలా పూరిస్తాం, విజయానికి పూరిస్తాం. అలాగే మన విజయానికి మన యొక్క జాతీయతను తెలిపేదే ఈ జాతీయ జెండా. పూర్వం రాజులు ఏం చేసేవారంటే వాళ్ళ రాజ్యాల్లో వాళ్ళ యొక్క ఏదో ఒక చిహ్నం పెట్టుకుని, ఒక గుర్తు పెట్టుకుని జెండాలు ఎగురవేస్తున్నారట, కోట మీద, రాజు యొక్క కోట మీద. అలా ఇప్పుడు మన భారతదేశంకి ఒక చిహ్నం అన్నమాట, గుర్తు, జాతీయ గుర్తు, మన జాతీయ జెండా. అయితే ఎవరు రూపొందించారు, ఎలా రూపొందించారు అనేది మనం ముందు మన పాఠ్యాంశంలో చెప్పుకుంటాం. అయితే మీకు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంప్యూటర్లో చూపిస్తాను మీకు మొట్టమొదటి జెండా ఎవరు రూపొందించారు, ఆ యొక్క జెండా చిహ్నం ఎలా ఉంటుంది, ఏ జెండాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ జెండాలు ఎలా తయారయ్యాయి, ఇప్పుడు చివరికి ఈ జెండా ఎలా రూపొందింది అనేది మనం చూద్దాం. మీకు నేను కంప్యూటర్లో చూపిస్తాను చిత్రాలు, చూడండి సరేనా? ఒక చిల్డ్రన్ చూడండి, ఇది మన జాతీయ పతాకము. ఇప్పుడు మనం పాఠశాలలో ఎగురవేసే జాతీయ పతాకము త్రివర్ణ పతాకము. అయితే ఈ పతాకానికి ముందు అనేక పతాకములు రూపొందించబడ్డాయి, అలా మెల్లిమెల్లిగా మార్పు చెంది ఆఖరికి మనకి ఈ పతాకం మనకి ఫైనలైజ్ అయింది. ఇది ఎప్పుడు మనకి ఆమోదం పొందిందంటే 1947 జూలై 22 మనకి ఇది ఆమోదం పొందింది. అంతకు ముందు ఉన్నటువంటి పతాకములన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు కేవలం ఇవన్నీ చూపించాలని నేను పీపీటీ తయారు చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది మొట్టమొదటి జాతీయ పతాకం రూపొందించారు ఎవరంటే సిస్టర్ నివేదిత. ఈమె స్వామి వివేకానంద శిష్యురాలు.
1905 అప్పుడు రూపొందించారట. అది స్ఫూర్తిగా తీసుకుని కొంతమంది జాతీయ నాయకులు ఈ పతాకాన్ని రూపొందించారట. ఇది ఇప్పుడు 1906, సిస్టర్ నివేదిత 1905, ఇది 1906. తర్వాత మళ్ళీ ఇంకొక సంవత్సరం 1907లో ఇది మేడం బిక్కేజీ రుస్టామ్ కామా దీన్ని ఎగురు వేశారట. అంటే చాలామంది స్వతంత్ర సమరయోధులు ఉంటారు కదా, వాళ్ళు అలా మార్పులు చేర్పులు చేస్తూ రూపొందిస్తూ ఉన్నారన్నమాట. తర్వాత కాలంలో 1917లో, అంటే చూడండి ఇప్పుడు మీకు ఎన్ని చూపించా, మూడు చూపించాను, 1905, 1906, తర్వాత 1907. ఇప్పుడు 1917లో ఇది రూపొందించారట. ఏమి తర్వాత 1921లో గాంధీ గారు ఏం చేశారంటే, మన పింగళ వెంకయ్య అనే ఒక జాతీయ నాయకుడిని పిలిచి ఒక జెండాను తయారు చేయమంటే ఆయన ఈ విధంగా రూపొందించారట. ఇది 1921లో. తర్వాత 1931లో ఈ విధంగా రూపొందించారట కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అదే కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ నాయకులు, అంటే జాతీయ నాయకులు అన్నమాట. తర్వాత పింగళ వెంకయ్య గారు ఏం చేశారట, ఈ జెండాను రూపొందించారట 1931లో. ఆగస్టు 31న ఈ జెండాను ఎగురవేస్తున్నారట వాళ్ళ యొక్క సమావేశంలో. తర్వాత కాలంలో ఏం చేశారంటే, అనేక మంది పెద్దలంతా కూర్చుని ఈ జాతీయ జెండానే మనకి ఫైనలైజ్ చేశారు. ఏమిని కొన్ని మార్పులు చేసి మధ్యలో రాట్నం ఉంది కదా, ఆ రాట్నం దేనికి చిహ్నం అంటే, పూర్వం మన భారతదేశంలో కేవలం చేనేత వస్త్రాలు, ఖాదీ వస్త్రాలు ధరించేవారు, అంటే చేతితో చేసుకునేవారు అన్నమాట వస్త్రాలు అన్నిటినీ, అంటే ఈ పట్టం తయారు చేసేవారు చేతితో. ఇప్పుడైతే మన మిల్లుల్లో టెర్లిన్, నైలాన్ ఇవన్నీ వేసుకుంటున్నాం, కానీ పూర్వం చేనేత వస్త్రాలు ధరించేవారు అన్నమాట. దానికి చిహ్నంగా ఈ రాట్నాన్ని మధ్యలో పెట్టారు. దాన్ని మార్పు చేసి ఏం చేసాం మనం, మధ్యలో అశోక చక్రాన్ని పెట్టుకున్నాం. ఇది దీని గురించి మనం ఆల్రెడీ ఫస్ట్ లెసన్ లో డిస్కస్ చేసాం. ధర్మచక్రం, ఇది సారనాథ్ స్థూపంలో ఉన్నటువంటి ధర్మచక్రం అని చెప్పుకున్నాం. ఒకసారి మూడు రంగుల గురించి మనం చూద్దాం, అంటే ఆల్రెడీ మీ ఫస్ట్ సిటీలో రాసే సిటీ 1లో ఒకసారి మళ్ళీ కొనసాగు. మొట్టమొదటిది కాషాయము, దేనికి ప్రతీక, ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. ధైర్యం అంటే ఏ పని చేయడానికి మనకి ధైర్యం ఉండాలి, త్యాగము అంటే నిస్వార్థంగా మనం ఎవరికైనా సహాయం చేయాలి, దేశభక్తి దేశమునందు భక్తి కలిగి ఉండాలి. తెలుపు, తెలుపు అంటే తెలుగులో రాద్దామనుకున్న లెటర్స్ కానీ తెలుగులో రాస్తే అక్కడ బ్యాక్ పీపీటీ తెలుపు, ఇది తెలుపు మాకు కనబడదు కదా, అందుకని అలా ఉంచాను. శాంతికి, సత్యానికి చిహ్నము. శాంతి అంటే పీస్ఫుల్ గా ఉండాలి, సత్యము ఎల్లప్పుడూ సత్యమునే పలుకోవలేను. తర్వాత ఆకుపచ్చ, నమ్మకానికి, సమృద్ధికి, భూమికి సంకేతము. నమ్మకము, ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి, తర్వాత ఇతరుల మీద నమ్మాలి, సమాజాన్ని నమ్మాలి, దేశాన్ని నమ్మాలి. సమృద్ధి అంటే అభివృద్ధి, దేశాభివృద్ధికి పాటుపడాలి. భూమికి సంకేతము, భూమి అంటే మనకి ఎప్పుడు భూమి పచ్చదనంతో ఉండాలని సంకేతం అన్నమాట. అంటే పచ్చదనంగా ఉండాలంటే గ్రీన్ కలర్ వేయాలని కదా, ఎప్పుడు పాడి పంటలతో చెట్లతో ఆకుపచ్చగా ఉండాలని గుర్తుమాట. తర్వాత జెండా మధ్యలో నీలిరంగు, అశోక ధర్మచక్రం ఉంది, నీలిరంగు అశోక ధర్మచక్రము నీలిరంగులో ఉంటుంది. ఏ చక్రము, అశోక ధర్మచక్రము. దీనిలో 24 ఆకులు చెప్పాను కదా, ఇలా మనకి మధ్యలో గీతల్లో ఉంటే వాటిని ఆకులు అంటాం. 24 గంటలకు క్రమశిక్షణకు, ధర్మానికి, న్యాయానికి సంకేతము. 24 గంటలు కూడా మనం ఇప్పుడు పరిశ్రమిస్తూ చక్కగా మనం ఏ టైంకి చేయవలసిన ఆ సమయానికి చేయాలి, ఏ పని ఆ పనే ఆ యొక్క సమయంలో పూర్తి చేయాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. అన్నిటికీ మూలం క్రమశిక్షణ, డిసిప్లిన్, అది ఉంటే మనకి అన్నీ వస్తాయి. ధర్మానికి, న్యాయానికి సంకేతము, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి అని మనకి తెలియజేస్తున్నమాట. తర్వాత జాతీయ జెండాకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అంటే నిబంధనలు. జాతీయ జెండా పొడవు వెడల్పు, పొడవు అంటే లెంగ్త్ విడ్త్ అంటాం కదా, లెంగ్త్ విడ్త్ ఎంత ఉండాలట, 3:2 ఉండాలట, కొలతలమాట. చూడండి మనకి ఎన్ని మీటర్లు కావాలి, 5 మీటర్లు. అంటే ఒక గౌన్ తయారు చేయాలంటే 2 మీటర్లు ఉండాలి, లేదా షర్ట్ తయారు అవ్వాలంటే 1.5 మీటర్ ఉండాలి, అలా అనుకుంటాం కదా. అలాగా జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2. చూడండి స్క్వేర్ లో ఉంటుంది మనది ఎప్పుడు కూడా జాతీయ జెండా, ఈ లెంగ్త్ ఏమో 3 ఉంటుంది, ఇటువైపు కొలిస్తే 2 ఉంటుంది, అలా 3:2 తీసుకోవాలి క్లాత్. తర్వాత ఖాదీ లేదా చేనేత వస్త్రము, ఖాదీ లేదా చేనేత వస్త్రము అంటే చేతితో తయారు చేసిన వస్త్రంతో తయారు చేసిన జెండానే మనం ఎగురవేయాలి, ఇలా సిల్క్ తోటి లేదా పాలిస్టర్ జెండాలో ఎగురవేయకూడదు. ఇక్కడ ఒకటి గమనించండి, చేనేత వస్త్రం అని రాసింది చూడండి, వస్త్రము అంటే వారాసి
వస్త్రము ఎలా పలుకుతుందో స్త్ర సాకిన తావు త్రవాలి. నేను చాలా ట్రై చేసిన వర్డ్ లో టైప్ చేసి పీపీటీలో పేస్ట్ చేసినప్పుడు రాకింద తావత్ వస్తుంది. అది రాంగ్ ఇది. ఇది నేను ట్రై చేసిన రాలేదు, ఎందుకంటే పీపీటీలో కన్వర్ట్ చేసినప్పుడు అది అలా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఇది తప్పు పదం, ఇది మీరు ఇలా రాయొద్దు. ఎప్పుడు కూడా వస్త్రము రాసినప్పుడు సాకింద తావత్ రాసి అప్పుడు రావద్దు, ఎందుకంటే వస్త్రము పలుకుతున్నాం. వస్త్రత్వము అని పలకం కదా, అది వస్త్రత్వం అని వచ్చింది. అది అది మన అక్షరదోషాలు గమనించుకోవాలి. అందుకని మీకు చెప్తున్నాను మరీ మరీ, వస్త్రము రాసినప్పుడు సాకింద తావత్తు రావత్తు రాయి. తర్వాత మూడో నిబంధన, సూర్యోదయము సూర్యాస్తమయాలి. జాతీయ జెండా ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత ఎగురవేయాలి. సూర్యాస్తమయము అంటే సూర్యుడు మనకి సాయంత్ర సమయంలో అస్తమిస్తాడు కదా, అప్పుడు మనం జెండాని దించి వేయాలి. అంటే సూర్యభగవానుడు ఉన్నప్పుడు మాత్రమే జాతీయ జెండా ఉండాలి. తర్వాత జాతీయ సంతాప దినాలు, అంటే జాతీయ సంతాప దినాలు అంటే చూడండి, మనకి రాష్ట్రపతిలు కానీ పూర్వకాలం ప్రధానమంత్రులు కానీ ముసలి వాళ్ళ చనిపోతూ ఉంటారు కదా, అలాంటివి మనకు జాతీయ సంతాప దినము. అంటే దుఃఖంతో ఉండండి. జాతీయ అంటే మన జాతి అంతా, భారత జాతి అంతా కూడా దుఃఖంతో, దుఃఖం అంటే బాధతో ఉన్నటువంటి దినాలు. అంటే గొప్ప గొప్ప నాయకులు చనిపోయినప్పుడు స్తంభానికి సగం ఎత్తులో ఎగురవేస్తారట జెండా. మామూలుగా మన పాఠశాలలో ఎలా ఎగురవేస్తాం, స్తంభం అంటే పోల్, మనం జెండా ఎగురవేస్తే పోల్ ఉంటుంది కదా, అగ్రస్థానంలో అంటే మొదటి స్థానంలో ఎగురవేస్తాం. ఇలాంటి సమయంలో ఏం చేయాలట, స్తంభానికి సగం ఎత్తులో ఎగురవేయాలట. ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి మనకి, టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. తర్వాత మనం వస్త్రాల కింద కట్టుకోకూడదు, జాతీయ జెండాను ఒక చీర కింద డ్రెస్ కింద కుట్టించుకోకూడదు. తర్వాత మనకి అది అడ్వర్టైజ్మెంట్ లో ఉపయోగించుకోకూడదు. తర్వాత దాన్ని ఇప్పుడు జాతీయ జెండాని పైకే చూపించాలి, కిందకి ఎప్పుడు కూడా చూపించకూడదు. ఇలాంటి నియమాలన్నీ ఉన్నాయి, అవన్నీ మనం పాటించాలి. ఇవి పాటించకపోతే చట్టరీత్యా నేరం, ఓకే, శిక్షార్హులం అవుతామట. చూడండి ఇప్పుడు చూడండి, చెప్పండి, లాస్ట్ లో చెప్పుకున్నాం కదా జాతీయ సంతాప దినము. ఇక్కడ ఇది అగ్రస్థానం, ఇక్కడ లేదు జెండా. ఎక్కడుంది, సగ భాగంలో ఉంది. ఇది అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు ఇలా ఎగరవేశారట. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి, ఇలా ఎవరైనా జాతీయ నాయకులు, మన పాత ప్రధానమంత్రులు కానీ లేదా రాష్ట్రపతులు కానీ లేదా జాతీయ నాయకులు కానీ అలా చనిపోయినప్పుడు ఏం చేస్తారట, స్తంభానికి సగం ఎత్తులో ఎగురవేస్తారట. ఇక్కడ కూడా చూడండి, స్తంభానికి అగ్రస్థానంలో లేదు, సగం ఎత్తులో ఉంది. ఓకే, ఈ అంశాలను మీకు చూపిద్దామని నేను పీపీటీ చేశాను. మనం నెక్స్ట్ క్లాస్లో మిగిలిన పాఠం కంటిన్యూ చేద్దాం. ఓకే చిల్డ్రన్, బాయ్.